ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष्य वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య నిస్సరతే వాణీ జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈ రోజు సౌందర్య లహరి ఈ యొక్క సౌందర్య లహరిలో 30వ శ్లోకము ఈ యొక్క 30వ శ్లోకానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఈ శ్లోకాన్ని ఏ రకంగా పఠించాలి, అదే విధంగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి బయటకు కనిపిస్తున్నటువంటి అర్థానికి మరియు అంతరంగా ఉన్నటువంటి ఆ యొక్క అర్థం తెలుసుకోవడం ద్వారా మనము ఎటువంటి ఫలితాన్ని పొందుతాము, ముఖ్యంగా ఈ 30వ శ్లోకంలో మరింత నిగూఢమైనటువంటి విషయం ఉంది। అలాగే దీనికి సాధన చేసేటప్పుడు మీరు ఎటువంటి యంత్రాన్ని సాధనలో ఎన్ని రోజులు ఏ రకంగా చేయాలి, దానికి చేయాల్సినటువంటి నైవేద్యం పెట్టాల్సినటువంటి మధుర పదార్థాలు ఏమిటి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం। అయితే ముఖ్యంగా మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క సాధన అంటేనే మీరు బాగా అర్థం చేసుకోండి, అమ్మవారు ఏ సాధన అయితే మనం చేస్తామో దానికి సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ తత్వం ఏదైతే ఉందో మనలో దాన్ని నింపుకోవాలి। ముందు ఏ సాధన చేస్తున్నా అమ్మ సాధన ఇది బాగా అర్థం చేసుకుని, అమ్మవారు భగవంత్ శక్తి స్వరూపిణి ఇవన్నీ ఓకే, ఇది మనం చేస్తుంది ఏంటంటే అమ్మ సాధన। అమ్మ అంటే ఎవరు, అమ్మలో ఉన్నటువంటి తత్వం ఏమిటి, అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే మీరు అనేకమైన పుస్తకాలు చదివేసి వేదాలు చదివేసుకొని లేనట్లయితే ఇతిహాసాలు పురాణాలు అన్నీ చదవాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటే చాలు। అమ్మ ఎలా ఉంటుంది ఎప్పుడు ఏది కూడా కోరుకోదు, 99.9999% ఒక ఎక్కడో వందల కోట్లు వేల కోట్లలో ఒకళ్ళు ఉంటారు కాస్త స్వార్థంగా, కానీ ఇన్బిల్ట్గా అసలు ఉన్నటువంటి నేచర్ ఏమిటి, కేరింగ్, ఎలా ఉన్నాడో పిల్లవాడు, తిన్నాడా లేదా, సమయం అవ్వగానే అమ్మకు గుర్తుకొచ్చేది ఏంటి తెలుసా అండి, పొద్దున్నే 9 అవ్వగానే టిఫిన్ తిన్నాడో లేదో, ఎక్కడో యుఎస్లో ఉంటాడు కొడుకు టిఫిన్ తిన్నాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నాం, మధ్యాహ్నం అవగానే క్యారేజీ పట్టుకెళ్ళి తిన్నాడో లేదో, రాత్రి అవ్వగానే తిన్నాడో లేదో, బయట కాస్త ఎక్కువ వర్షాలు పడుతున్నాయి వీడియోని బయట తిరిగి జలుబు తెచ్చుకుంటున్నాడేమో, అక్కడ ఏదో కర్ఫ్యూ ఉందట హడావిడిగా ఉందట, అమ్మో అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో, తన గురించి ఆలోచించుకోవడం మానేసి తన బిడ్డల గురించి ఆలోచించడం, అదే అమ్మ యొక్క తత్వము, తన గురించి 1% కూడా ఆలోచించదు, పిల్లలు ఎప్పుడైతే పుడతారో ఈ ప్రపంచంలో ప్రతి జీవి అండి, కేవలం మనుష్యజీవి మనుష్యులుగా పుట్టినటువంటి మానవ మాతృలు మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి, అదే గుణాలు తండ్రికి కూడా ఉంటాయి, అదే అమ్మవారు అదే పరమేశ్వరుడు। మీరు గనక బర్డ్స్ని లయన్స్ని కొన్ని కొన్ని క్రూర జంతువులు ఉంటాయి మీరు గమనించినట్లయితే ఫీమేల్ ఎలా అయితే పిల్లలను రక్షిస్తుందో అంతే బాధ్యత జంతువులు కూడా తీసుకుంటాయి, మీరు పక్షులు అవి పిల్లలు పెట్టినప్పుడు చూడండి అది గుడ్లు పెడుతుంది అది కొంతసేపు కాపలా ఉండగానే మగపక్షి వెళ్ళి ఫుడ్ తెస్తుంది, కొంతసేపు మగపక్షి ఉంటే ఆడపక్షి వెళ్ళి ఫుడ్ తెస్తుంది, ఆ రకంగా వాటికి ఫుడ్ తెచ్చి రెండు తినిపిస్తూ ఉంటాయి, ఆల్మోస్ట్ చాలా మటుకు ఆడపక్షి తినిపిస్తూ ఉంటుంది, ఇది కాపలా ఉంటుంది అక్కడే కూర్చుంటుంది మీరు గమనించండి తెలుస్తుంది, అంటే ఆ రూపాలలో ఉన్నటువంటి ప్రతి స్వరూపం ఆ రూపాల్లో పక్షి రూపంలో కావచ్చు లేనట్లయితే సింహం రూపంలో కావచ్చు పులి రూపంలో కావచ్చు మనుష్య రూపేణ కావచ్చు ఆ నేచర్లో ఉన్నది అమ్మవారే। ఇప్పుడు మనం సాధన చేస్తున్నటువంటి దేన్ని సాధన చేస్తున్నాం, ఆ నేచర్ని సాధన చేస్తున్నాం, ఆ సాధన చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అంటున్నాం, ఎలా క్లియర్ అయిపోతాయి అంటే ఇక్కడ మదర్లీ నేచర్ మనలో వచ్చినట్లయితే అమ్మకి ఏ ప్రాబ్లం ఉండదండి, అమ్మ ఎంతసేపు ప్రాబ్లం క్లియర్ చేయాలని చూస్తూ ఉంటుంది, అమ్మ ప్రాబ్లం ఉంది అని ఫీల్ అవ్వదు, ప్రాబ్లం పిల్లలకుంది ఆ పిల్లలకున్న ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలి, అదే తల్లితత్వం అదే అమ్మవారి యొక్క తత్వం। ఇప్పుడు మనం ఈ తత్వం అమ్మవారిది ఈ తత్వం తల్లిది ఈ తత్వం నాలో రావాలి ఈ తత్వం నాలో కూడా నిండాలి
ఆ నేచర్ నాలో నిండాలి, ఆ నేచర్ నాకు రావాలనేటువంటి మైండ్ సెట్తో మీరు కనుక సాధన చేసినట్లయితే, అలా నడుచుకుంటూ ఉన్నట్లయితే, ఆ రకంగా మీరు ప్రతి స్తోత్రాన్ని స్తుతిస్తూ ఆ యొక్క దృష్టికోణంతో మీరు చూస్తున్నట్లయితే, అప్పుడు లైఫ్ చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీగా, అసలు ఇవ్వడం చూసుకోవడం కేరింగ్ వీటిల్లో మీ లైఫ్ నడుస్తున్నప్పుడు నాకే కావాలి, నేనే తీసేసుకోవాలి, నాకే అంతా వచ్చేసేయాలి, ఇంకోళ్ళకి రాకూడదు అనేటువంటి లైఫ్ స్టైల్కి మీ జీవితంలో జీవించేటువంటి ఆ తేడా మీరు చాలా క్లియర్గా చూస్తారు. సరే, ఇక్కడ మనం శ్లోకంలోకి కనుక వచ్చినట్లయితే, ఇక్కడ 30వ శ్లోకం, అసలు దీని యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. స్వదేహేద్భూతాభి ఘనిభి రణి మధ్యాభిరభిథ నిషేవే నిత్యేత్వా అహమతి సదా భావయతి యః కిమాచర్యం తస్య త్రినయన సమృద్ధిం త్రినయతః మహాసమ్రాజ్ఞి రవచయతి నీరాజనదిదిం. అంటే దీని అర్థమేమిటి అంటే, నీరాజన విధం, ఎవరైతే ఈ విశ్వంలో ఎవరైతే నీ శరీరాన్ని నీ నుండి వెలువడుతున్నటువంటి కాంతుల్ని చేతను మరియు అనిమా గరిమ మహిమ అగిమ ప్రాప్తి, అంటే ఇవన్నీ ఏంటంటే ఈశానత్వము, అదేవిధంగా ప్రాక్యమము మరియు వసిత్వము, ఇలా కొన్ని అష్టసిద్ధులు ఉన్నాయి. ఈ యొక్క సిద్ధుల్ని ఎవరైతే చుట్టుకుని ఉన్నటువంటి నిన్ను, అంటే ఈ అష్టసిద్ధులన్నీ కూడా అమ్మవారివి. ఏవి అష్టసిద్ధులు? అనిమ గరిమ మహిమ, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులన్నీ కూడా ఉన్నటువంటి నిన్ను ఎవరైతే ధ్యానిస్తుంటారు, ఎలా ధ్యానిస్తుంటారట, నేను ఎవరో కాదు నీవే తల్లి, నీవెవరో కాదు నేనే, అంటే ఇంక అసలు తేడా లేదన్నమాట. మనకి శాస్త్రం కూడా అదే చెప్తుంది, మనం ఎంతసేపు ఏంటంటే డిఫరెన్స్లో ఉంటూ ఉంటాం, నేను వేరు అమ్మవారు వేరు, నేను వేరు ఖచ్చితంగా నేను వేరు అంతే ఇంకనే ఫీలింగ్లో ఉంటాం, భగవంతుడు వేరు నేను వేరని కంప్లీట్గా మన ఫ్రేమ్లో ఉండిపోయింది. కానీ అది నిజము కానే కాదు, మీరు బాగా చేసుకోండి. మనమే భగవంతులము, మనలోనే మన ఏదైతే ఈ శరీరం ఏదైతుంది, ఈ ఆత్మ ఏదైతుంది, ఇది కూడా అమ్మవారే. ఎందుకంటే అమ్మవారు లేనటువంటిది లేదని చెప్పుకున్నాం కదా మనం. సో ఎవరైతే ఇది ఈ శరీరం ఏదైతే కనిపిస్తుందో, ఈ ఆత్మ ఏదైతే ఉందో, మనం చెప్పుకుంటూ ఉంటాం సూక్ష్మ శరీరము కారణ శరీరము ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారే, ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారే మొత్తం. అసలు తనే ఇంకా నేను అనవసరంగా నేను ఫీల్ అవుతున్నాను, నేను వేరనేటువంటిది నేను పెట్టుకున్నాను, ఇది నిజం కాదు అనేటువంటి దాని నుంచి ఎప్పుడైతే ఎవరైతే బయటికి వచ్చేసి నేనే అమ్మవారిని, ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువను అమ్మవారైనప్పుడు నేను ఎందుకు అమ్మవారిని కాకూడదు అనేటువంటి నిజంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అలా వచ్చి ఎవరైతే అమ్మవారిని తదేకంగా ధ్యానం చేస్తూ ఉంటాడో, ధ్యానం చేయడం అంటే ఏంటి అసలు, మీరు ఎంతసేపు పూజాగదిలో కూర్చొని స్తోత్రాలు చదివేస్తూ హారతులు ఇచ్చేస్తూ లేనట్లయితే ప్రసాదాలు నైవేద్యం పెట్టేస్తూ అందరికీ పనిచేస్తూ అమ్మాయి అయిపోయింది అనుకుని మళ్ళీ పొద్దున లేవంగానే అదా కాదు. ఈ విశ్వంలో కనిపిస్తున్నటువంటిది ఏదైతే అణువు అణువున నిండి ఉన్నటువంటి ప్రతీది కూడా అమ్మవారిని భావిస్తున్నావో అదే ధ్యానము, అదే పూజ, అదే సార్థకతనిస్తుంది. దాన్ని మొత్తం వదిలేసి కేవలం పూజ గదిలో పటాన్ని మాత్రమే పూజ ఎప్పుడైతే చేస్తాం, అయితే అది చేయాలి చేయకూడదని కాదు, ఎందుకంటే ఆ స్టెప్పు మెట్లుంటాయి మనకి, 1, 2, 3, 4 అలా 10వ మెట్టు ఉంటుంది. కానీ ఒకటేసారి మనం 1వ మెట్టు నుంచి 10వ మెట్టులోకి వెళ్ళాం కదా, అది ఒక సాధన. పటం పెట్టుకుని పూజించడం తప్పని నేను చెప్పట్లేదు. మీరు ఈ మొత్తం విశ్వంలో నిండి ఉన్నటువంటి అమ్మవారిని చూడడానికి అదొక మెట్టు, అక్కడి నుంచి ఇంకొంచెం మెట్టు ఇంకొక మెట్టు ఎక్కుతాం, ఇంకో మెట్టు ఎక్కుతాం, ఇంకో మెట్టు ఎక్కుతాం, అలా మెట్లు ఎక్కగా 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 అప్పుడు విశ్వం మొత్తం కనిపిస్తూ ఉంటుంది, అమ్మవారే కనిపిస్తూ ఉంటుంది విశ్వం మొత్తం. ఆ రకంగా ఎవరైతే సాధన చేస్తారో అతనికట పరమేశ్వరుడు తెలుసు కదా, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యము గడ్డిపూచగా కనిపిస్తుందట అతని ముందు. పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్యము చాలామంది చూడండి, ఎన్ని
వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు కూడా సాధనలు చేస్తుంటారు. ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యం కావాలి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి. అతని యొక్క ఐశ్వర్యమే గడ్డి పూచగా సమానంగా ఉంటుంది. అటు ఎవరైతే అమ్మవారిని ఈ రకంగా సాధన చేస్తారో, మరియు ప్రళయకాలంలో మనందరం అనుకుంటూ ఉన్నాం, ప్రతి శ్లోకంలో అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాం, ప్రళయకాలంలో అందరూ కూడా అంతరించిపోతారు, కేవలం పార్వతీ పరమేశ్వరులు మాత్రం విహరిస్తుంటారని చెప్పుకున్నాం కదా. అలాంటప్పుడు ఇలా సాధన చేసిన వాడికి ప్రళయ కాలంలో ఏం జరుగుతుందట, ఆఖరి శ్లోకంలో ఇచ్చాడు, నీరాజనం పడుతుందట, హారతిస్తుందట ఇటువంటి భక్తుడికి. అంటే ఎలా ఇస్తుందండి, ఏం ఒక్కడు మిగిలిపోతాడా అంటే, కాదు, అమ్మవారు నేను వేరని చూసుకోవట్లేదుగా, ఎవరు మిగులుతున్నారు ఆఖరికి, అమ్మవారు మిగులుతుందిగా. ప్రళయం మొత్తం జరిగిపోతుంటే చూస్తూ సాక్షిగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం, లలితాసహస్రనామాల్లోనే చెప్పుకున్నాము, ఈ కొన్ని శ్లోకాల్లో కూడా వస్తూ ఉన్నాయి కదా. మొత్తం అయిపోతున్నా కూడా తను సాక్షిగా ఉంటుంది, మరలా తిరోధారం అనుగ్రహం మళ్ళీ సృజిస్తుంది కదా. అంటే ఇక్కడ అర్థమేమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే ప్రతిదానికి డిటాచ్డ్ అంటే ఏంటి, నేను వేరు నేను వేరు నేను వేరు నేను వేరు అని అనుకుంటూ ఉంటావో, నీకు అక్కడి నుంచి అన్నీ పుడుతుంటాయి, అన్ని వికారాలు అన్నీ అక్కడి నుంచే పుడుతూ ఉంటాయి. నీ బాధ్యత నువ్వు చేయాలి, నువ్వు నీ బాధ్యత నువ్వు చేయకూడదని చెప్పట్లేదు ఇక్కడ. అంటే నేను వేరు కాదని నేను ఒకటే అన్నప్పుడు నేను అన్ని చేయడం ఎందుకండి అనిపిస్తూ ఉంటుంది, కాదు. ప్రతీది డిఫరెంట్ 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 కాన్సెప్ట్స్. అమ్మ పిల్లవాడిని నేనే తనని ఫీల్ అవుతుంది, తల్లి ఎప్పుడు కూడా బిడ్డ వేరు తను వేరు అనుకోదు, తానే నేను అనుకుంటూ ఉంటుంది. కాబట్టే తల్లికి అంత సంతృప్తిగా ఉంటుంది. తల్లి తింటుంటే సంతృప్తి చెందదండి, తల్లి బిడ్డకి తినిపిస్తుంటే సంతృప్తి చెందుతుంది. మనం ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి బిడ్డకి ఏదైనా తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, చాలా తల్లి ఆనందపడిపోతుంది. అలా కాకుండా తల్లికి ఏదైనా ఇచ్చామని పెద్ద ఆనందపడదండి. బిడ్డకి తీసుకెళ్ళి ఇచ్చాం, ఒక డ్రెస్ తీసుకెళ్ళి ఇచ్చాం, ఒక ఐస్ క్రీమ్ ఇచ్చాం, లేకపోతే అతనికి పనికొచ్చే పుస్తకాలు ఏదైనా ఇచ్చాం, ఆనందపడిపోతుంది. అబ్బా గ్రేట్. మనము వేరు కాదు అనేటువంటిది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా అర్థం చేసుకొని మీరు సాధన చేసినప్పుడే మీకు మొత్తం విశ్వం మొత్తం వశం అవ్వడం ప్రారంభమవుతుంది. అంటే ఏంటంటే, వశం అంటే మనం ఏదనుకుంటే అది అవుతుందా, కాదు చెప్తానని మీకు దానికి ఒక సాధనా నియమాలు ఎలాగ ఏంటని చెప్పాం. సరే, ఇప్పుడు ఈ యొక్క సాధన ఎలా చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే, ఈ యొక్క సాధన చూడండి, ఇది ఈ యొక్క సాధన చేసుకోవాల్సినటువంటి యంత్రం. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇలాగ ఉంది, ఆ మనం చూస్తాం కదా, ఆని ఇలా రాస్తూ ఉంటాం, అలాగే ఆ ఆకారంలో ఉంది, కొద్దిగా ఇలా ఇలా ఉండి ఇలా వచ్చింది, మళ్ళీ దాన్ని తిరగేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. అంటే రెండు ఒకే ఆకారాలు, రిఫ్లెక్షన్ మిర్రర్ ఇమేజ్ లాగా పైకి కిందకే ఉన్నాయంతే. దీంట్లో ఓం. ఇప్పుడు ఈ సాధన ఎలా చేయాలి? ఈ సాధన ఒకరోజు రెండు రోజులు 45 రోజులు చేసేది కాదు, 96 రోజులు చేయాలి. 96, మీరు చూడండి, నేను 96 అని చెప్పాను కదా, ఈ యంత్రంలో కూడా అలా కనిపిస్తాయి. సరిగ్గా చూడండి, ఇది కొంచెం 96 చూసారా. అలాగే దీంట్లో మరొకటి ఉంది, ఈ సాధన చేయడం ద్వారా ఏమవుతుందంటే తెలుసా, అంటారు ఆత్మ ఇంకో దాంట్లోకి వెళ్తుంది, ఇంకో శరీరంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ రూపంలో ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, దాన్ని పరకాయ ప్రవేశం అంటారు. ఎందుకంటే నిజంగానే ఈ సాధన 96 రోజులు చేస్తే పరకాయ ప్రవేశం జరుగుతుందంటే, ఈ కలికాలంలో అది కాదు పరకాయ ప్రవేశం అంటే. మీకేం జరుగుతుందంటే, ఇది సాధన చేస్తే ఎదుటివారి యొక్క మనసులో అనుకుంటున్నటువంటి విషయాలు మీకు అర్థం అవడం స్టార్ట్ అవుతాయి. చాలా సమస్యలు ఎక్కడ వస్తాయంటే, ఎదుటివారు ఏమనుకుంటున్నారో మనకు అర్థం కాదు, అర్థం కాక మనం పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, అవతల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఒక్కోసారి సంతోషిస్తారు, ఒక్కోసారి ఇబ్బంది పడుతుంటారు. సంతోషిస్తే నో ప్రాబ్లం, కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో, మనల్ని వదిలేస్తారు ఒకరోజు వాళ్ళు. ఎందుకంటే ఇబ్బంది ఎన్ని రోజులు పడతారు ఎవరైనా, చాలామంది విడిపోవడానికి కారణాలు ఒక్కోసారి తెలియవు, ఏమోనండి సడన్గా మానేశాడు, ఏమోనండి సడన్గా విడిపోయాం అంటూ ఉంటారు వాళ్ళు. ఇబ్బంది పడి 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 ఒక్క పాయింట్లో, ఎక్కడో పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో కట్ అయిపోతారు. ఆ రకంగా ఈ యొక్క సాధన 96 రోజులు, రోజుకి 1000 సార్లు ఈ యొక్క శ్లోకం చదువుకోవాలి. అనిమా సిద్ధి, అలాగే పరకాయ ప్రవేశము, అదేవిధంగా అగ్నిస్తంభన. అంటే ఏమిటండి అగ్నిస్తంభన అంటే, అగ్ని ఏమైనా ఆగిపోతుందా అంటే, కాదు. మీలో ఉన్నటువంటి ఫైరీ నేచర్స్ ఏవైతే ఉంటాయో, మీలో ఉన్నటువంటి అగ్ని ఏదైతుందో, దాని ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కొంతవరకు మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అంటే ఈ సాధన ఏం చేస్తుంది అంటే, కంట్రోల్ ఇందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యంత్రాన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇలాగ సేమ్ ఉంది, మిర్రర్ ఇమేజ్ లా ఉంది సార్, ఇది పైన కింద ఒకలాగే ఉన్నాయి.
అంటే ఏంటి, ఒకటే జీవుడు పరమాత్మ ఒక్కటే, కాకపోతే అటు ఇటు ఉంది. ఓం అనేటువంటి ఈ యొక్క ఓం అనేటువంటిది మధ్యలో ఉంటూ జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. ప్రతి యంత్రానికి ఆ యంత్రంలో ఉన్న ఆకారంతో మీకు అక్కడ తెలియకుండా నిగూఢమైనటువంటి రహస్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మధువు, త్రిమధురములు, తాంబూలము నైవేద్యంగా పెట్టాలి. మధువు అంటే ఏంటి, తేనె. త్రిమధురములు అంటే మూడు రకాల తీపి పదార్థాలని పెట్టవచ్చు లేదా తేనె పెట్టవచ్చు, కానీ కంపల్సరీగా మీరు తాంబూలము నైవేద్యంగా పెట్టాలి. తాంబూలం స్వీకరిస్తున్న అమ్మవారు ఖచ్చితంగా స్వీకరిస్తుంది. మీకు గనక నమ్మకం ఉంటే తాంబూలం కొంత అక్కడ తిన్నట్టుగా కూడా తెలుస్తుంది, మీరు అర్థం చేసుకోండి. కొన్ని చాలా విషయాల్లో చాలామంది భక్తులు ఆ భక్తుడి యొక్క భక్తికి మెచ్చుకొని వచ్చి తినేలిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రసాదాలని అంటే మనం ఎంత ప్రేమగా నిజంగా తింటుంది అనేటువంటి భావనతో పెడితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సరే, ఈ యొక్క సాధన ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక మంచి రోజు లేదా పౌర్ణమి, విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి ఈ రోజుల్లో చేసుకోవచ్చు. తారాబలం కుదిన రోజు చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినటువంటి లేదా మనసుకి ఎప్పుడైతే మనకి ఈరోజు చేస్తే బాగుంటుంది, నేను ఇవాళ చేసేస్తానని ఎవరైతే అనుకుంటారో ఆ రోజు స్టార్ట్ చేసేసేయండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాంలే అని మీరు ఎప్పుడైతే పెండింగ్ పెడుతుంటారో ఆ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం కాదు, ఎనీ ఏ విషయమైనా మీరు ఏదైతే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తారో దాని రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ సాధన 96 రోజులని మనం చెప్పుకున్నాం కదా, 96 రోజులు రోజుకి 1000 సార్లని పసుపు గుడ్డ పీట మీద వేయడము లేదా పీటకి చక్కగా పసుపు రాయడము, యంత్రం నేను చూపించినటువంటి యంత్రాన్ని చక్కగా గీసుకోవడము, దేంతో బియ్యపు పిండితోని మధ్యలో ఓం అనేటువంటిది పెట్టుకోవడము, అదేవిధంగా బంగారు రేకు మీద కూడా దాన్ని ఎలిగించుకోవచ్చు, దాని తర్వాత ధరించవచ్చు. దాన్ని 96 రోజులు సాధన అయిపోయిన తర్వాత అయితే మీరు సాధన చేస్తున్నంతసేపు మీకు ఈ శ్లోకం చదువుతున్నంతసేపు మీకు తిరగాల్సింది ఏమిటి, మైండ్లో చాలా క్లియర్గా మీకు మైండ్లో తిరుగుతూ ఉండాల్సినటువంటిది అమ్మవారి యొక్క సాధన. ఇన్ని సిద్ధులు ఉన్నటువంటి అమ్మవారిని సాధన చేస్తున్నప్పుడు ఎలా సాధన చేస్తున్నప్పుడు నేను వేరు తను వేరు కాదనేటువంటి సాధనలో నిమగ్నమై ఎంతో ప్రేమగా ఎంతో భక్తిగా సాధన చేసేటువంటి నాకు, అంటే నాకంటే ఐ మీన్ ఆ యొక్క భక్తుడికి ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యం అంతా కూడా గడ్డిపూచలా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకంటే గొప్పది ఈ సాధన. మదర్లీ నేచర్ గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. అమ్మవారి యొక్క ఆరాధన అంటే మదర్లీ నేచర్ ఏంటనేటువంటిది అర్థం చేసుకుంటున్నాం. అలాంటప్పుడు మదర్తో ఎలా ఉండాలో కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు గడ్డిపూచలా కనిపిస్తుంది చూసినట్లయితే, ఇచ్చే గుణం వస్తుంది మీలో, పొందే గుణం కాదు. ఇచ్చే గుణం ఉంటే ఆటోమేటిక్గా పొందుతూ ఉంటాం మనం. ఇప్పుడు తల్లికి, తల్లి ఆల్రెడీ ఇస్తూ ఉంది ఉదాహరణకి బిడ్డ పిల్లడికి, ఇచ్చే గుణమే ఇంక పూర్తిగా. అలాంటప్పుడు ఎవరికైనా తనకిచ్చినా, తనకు ఎవరైనా ఇచ్చినా కూడా పెద్దగా ఫీ ఇదవ్వదు, ఎంతసేపు బిడ్డకి ఇవ్వాలనే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ విశ్వం మొత్తానికి ఎవరు మూలం అని చెప్పుకున్నాము, శక్తి మూలము కదా. ఆ శక్తిని ఆరాధించేటప్పుడు శక్తి ముందు ఏదైనా సరే తక్కువే. అంటే అక్కడ ఏదో ఈశ్వరుని మనం తక్కువ చేయడము, అతని ఐశ్వర్యాన్ని తక్కువ చేయడం అని కాదు, గొప్పదైనటువంటి సాధనని పట్టుకోవడం జరుగుతుంది. మనము ఆ గొప్ప సాధన చేయడం జరుగుతుంది. ఆ గొప్ప సాధన ఏంటనేది మనకు నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. చూడండి, అక్కడే ఈశ్వరుడు ఎలాంటిది సాధనలు ఇచ్చాడు, దాని తర్వాత అమ్మవారి యొక్క సాధన ఎలా వచ్చింది అనేటువంటి నెక్స్ట్ సాధనలో ఉంటుంది. నెక్స్ట్ శ్లోకంలో 31వ శ్లోకంలో వస్తుంది. ఇది మనం 30 చెప్పుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మనం ఈ యొక్క సాధన ద్వారా పరకాయ ప్రవేశము అని చెప్పని అనుకున్నాం కదా. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఏంటి, అవతల వాళ్ళు అనుకునేది మనకు ఎందుకు అర్థమైపోతుంది చాలా ఈజీగా. అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఈ విశ్వం మొత్తం నిండినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, ఎవరో కాదు నేనే అని అనుకుంటున్నాం. ఇప్పుడు విశ్వంలో ఆ వ్యక్తి కూడా ఉంటాడు కదా, మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకోవట్లేదో, మీకెవరైతే అర్థం అవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి కూడా ఉంటాడు. మరి అతను కూడా మీరే అనుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు అంటే కేవలం కనబడేటువంటి రూపం లలిత అమ్మవారు, పటంలో కనబడుతున్నటువంటిది మాత్రమే కాకుండా ప్రతి జీవరాశిలోనే మిమ్మల్ని చూసుకుంటున్నారు. అక్కడ మీరు మిమ్మల్ని చూసుకునేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే అవతల వాళ్ళ యొక్క హావభావాలు మీకు బాగా క్లియర్గా అర్థమవుతాయి. మీరు చూడండి, చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అనేటువంటి తల్లిదండ్రులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు బయట వాళ్ళకి, లేదా చిన్నపిల్లల్ని బాగా స్టడీ చేసేటువంటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు,
తత్వాన్ని తెలుసుకుంటున్నారు, మదర్లీ నేచర్ని పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారో అవతల వారి యొక్క మనసులో ఏముంది, పరకాయ ప్రవేశం అంటే ఏం లేదు, అవతల వారి యొక్క మనసుల్లో ఏముంది. చాలామందికి జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా ఫోర్త్ హౌస్ కానీ ఫిఫ్త్ హౌస్ కానీ వీక్గా ఉంటే వాళ్ళకి అర్థం కాదు. అలాగే సిక్స్త్ హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఫోర్ ఫైవ్ హౌసెస్ వీక్గా ఉండడము, లగ్నం వీక్గా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి ఆలోచన అందదు. అవతల వాళ్ళు ఎంత చెబుతున్నా అర్థం చేసుకోవడం సంగతి పక్కా పెట్టండి. వారి నోరు తెచ్చి నాకు ఇది కావాలి, నువ్వు ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటాను, నీ వల్ల నాకు ఇంత ఇబ్బంది పడుతున్నాము, నేను ఇబ్బంది పడుతున్నాము, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, ఆఫీస్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, సో నేను నువ్వు మార్చుకో అని చెప్పి చాలా క్లిస్టర్ క్లియర్గా 10 సార్లు చెప్పినా మెయిల్స్ పంపించినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు? పంచమము చతుర్థము లగ్నము పాడైపోతుంది వారికి. ఇంకొంతమందికి ఒక చిన్న డైలాగ్తోని పూర్తి విషయం అర్థమైపోతుంది, నెక్స్ట్ డే నుంచి వాళ్ళు మార్చుకుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ సాధనలో మీకు ఈ యొక్క అమ్మవారి యొక్క సాధనలో మనకి మార్పు చెందేది ఏమిటి, జ్ఞానం వస్తుంది ఫస్ట్. తను నేనే ఎప్పుడైతే తనే నేను నేనే తనని ఎప్పుడైతే అనుకుంటుంటామో జ్ఞానం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎప్పుడైతే వస్తుందో మనకి విషయాలన్నీ అర్థం అవడం జరుగుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.